నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్య అంశాలు దేశంలో హైదరాబాద్ అంటేనే ఓ భరోసాని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు నగరంలోని హరిత హోటల్లో మీడియాతో ఆయన మాట్లాడారు హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోనే ఉందన్నారు 7 సంవత్సరాలుగా నగరంలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ ఆంక్షలు విధించలేదన్నారు ఒడిశా ఏపీలలో గంజాయి ఎక్కువ సాగు చేస్తున్నారన్నారు అక్కడి నుంచి గంజాయి కొని కొంతమంది హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు అలాంటి వారిని గుర్తించి అరెస్ట్ చేసి పీడీ యాక్ట్లు పెడుతున్నామన్నారు ఎక్కువగా పబ్బులో డ్రగ్స్ వినియోగం ఉందని పబ్బులో డ్రగ్స్ తో పట్టుబడితే వారి వెనకాల ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు డ్రగ్స్ వినియోగదారుల్లో ప్రజా ప్రతినిధుల పిల్లలు ఉన్నా వారిని కూడా వదలవద్దని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన పేర్కొన్నారు 70 సంవత్సరాల్లో నిర్మూలించబడినటువంటిది కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అతి తక్కువ కాలంలో 5-6 నెలల్లోనే మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తుపాకులు లేకపోయినా లాఠీ లేకపోయినా తాండాలలో అర్ధరాత్రి కూడా ప్రాణం సైతం లెక్క చేయకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ గుడంబా నిర్మూలించడం కాకుండా చాలా మందికి వాళ్ళకి పునరావసనలు కలిగించి ఎడ్యుకేట్ చేసి దాన్ని అంతా కూడా కంట్రోల్ చేయడం మీరందరూ చూసారు మరి ఈ మధ్య కాలంలో హైదరాబాద్ అనేది కోవిడ్ తర్వాత కూడా శరవేగంగా అభివృద్ధి అవుతుంది ఈ భారతదేశంలో 5 ప్రధాన నగరాలు ఏ ఒక్క నగరాన్ని మనం చూసుకుంటే మన నగరానికి ఉన్నటువంటి విజన్ మన ముఖ్యమంత్రి ప్రజలకు ఉన్నటువంటి విజన్ ఫ్యూచర్ హైదరాబాద్ ఉన్నటువంటిది దరిదాపుల్లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 5 ప్రధాన నగరాల్లో ఏదనుకో లేదు కలకత్తాను చూసుకుంటే కూడా అది అయిపోయింది బాంబే చూసుకున్నా బాంబే కూడా మీకు తెలుసు ఢిల్లీ అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా దాన్ని మనం కంపేర్ చేసుకుంటే లేదు చేసుకున్నా కూడా మనదే అన్నిట్లో ఉంటాయి ఢిల్లీ ఇండియా క్యాపిటల్ సిటీ కనుక ఆటోమేటిక్గా అది డెవలప్మెంట్గా ఉంటుంది బెంగళూరు చూసుకున్నా కూడా గూగుల్ యాపిల్ ఇంకా అనేక రకాల ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల మెయిన్ ఆఫీస్ కూడా హైదరాబాద్ పెట్టుకోవాలి అనేటువంటి భరోసా కలుగుతుంది దానికి కారణం మన ప్రభుత్వ యొక్క విజన్ ఎక్కడ కూడా 24 గంటల కరెంటు ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి